విశాఖపట్నం జిల్లా పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే ఆదిప్రాజు సబ్బవరం మండలం స్థానిక సీతారామ కళ్యాణ మండపంలో వైఎస్ఆర్ ఆస్రా ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డ్వాక్రా మహిళలకు 54 కోట్ల 58 లక్షల రూపాయలు డ్వాక్రా రుణమాఫీ చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిప్రాజు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కులాలకు మతాలకు రాజకీయాలకు అతీతంగా పనిచేస్తుందని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అన్ని సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు డ్వాక్రా మహిళలు వైఎస్ఆర్సీపీ సభవరం నాయకులు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎంత మందికైనా పర్వాలేదు, ఆ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ కార్యక్రమాలు అందించగలుగుతున్నటువంటి ధైర్యం ధీమా కూడా మాలో కలిగే మరి సభవరం గ్రూపమ్మ. మీది ఏ గ్రూపమ్మా? జై సంతోష్ మాత. జై సంతోష్ మాత గ్రూప్. మీకు రుణమాఫీ అయిందమ్మా? 753,000 మొత్తం రుణమాఫీ చేసి 3,000 వడ్డీ కూడా వేశారు. 7 లక్షలు అంటే ఎంత మంది సభ్యులమ్మా? 10 మంది. మా 10 మంది సభ్యులంటే 753,000 అంటే ఒక్కొక్కరికి సుమారుగా 800 రూపాయలు మొత్తం. 7 లక్షల 50 వేలు అంటే 4 దఫాలు కలుపుకొని ఒక్కొక్క మనిషికి ఎంత? 75,000 రూపాయలు. 75,000 రూపాయలు ఒక్కొక్క మనిషికి రుణమాఫీ జరిగింది. 75,000 ఒక్కొక్కరికి కూడా రుణమాఫీ జరిగింది. సంతోషం విన్నారమ్మా? గతంలో ఎప్పుడైనా చూసారా ఇటువంటిది? గతంలో చూడలేదండి, ఇప్పుడు చూసారు. జగన్మోహన్ గారు అన్నమాట మాకు నిలబడ్డారు. మాకు ఇంకా బాగా పేరు నుంచి అన్ని విషయాలలో పాల్గొని మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మహిళలకు అండి. ఇప్పుడు ఆశీర్వదించి ఇక్కడ నిలబెట్టినటువంటి మీ అందరికీ ముందుగా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించడం వల్లే ఈరోజు ఈ స్థాయిలో నిలబడ్డాను అన్నటువంటిది ఎప్పుడు మర్చిపోనని తెలియజేసుకుంటూ, హేమంత్ కొంచెం పక్కగా వెనకాల రెండవ అవకాశం ఫొటోస్కి ఏమన్నా ఎవరైనా తీసుకుంటా. పార్టీ నాయకులకు వచ్చి సైడ్ ఇవ్వండి, మహిళలకు అవకాశం ఇవ్వండి చూడండి. మరి నెల 11వ తారీఖు నుంచి కూడా ఏ గ్రామం వెళ్ళా, ఏ టీవీ చూసినా, ఏ పేపర్ చూసినా సరే పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా జై జగన్ అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు పాలాభిషేకాలు చేయడం అది కూడా చూస్తున్నాం. దీనికి కారణం మరి వైఎస్ఆర్ ఆసరా. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు మరి మన సభవరం కూడా వచ్చారు. ఆ రోజు కూడా పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా చాలా ప్రాంతాల నుంచి రావడం జరిగింది.